ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం మార్చి 3వ తేదీ నుండి మార్చి 9వ తేదీ వరకు గల వారఫలాల్లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు, మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ వారం వృశ్చిక రాశి వారు సానుకూల ఫలితాన్ని పొందుతారు. మీ జాతకం ప్రకారం ఆరోగ్యపరంగా ఈ వారం మీకు బాగుండబోతుంది. అలాగే మీ రాశి అధిపతి యొక్క దృష్టి కారణంగా ఈ వారం మీరు ఎటువంటి పెద్ద రోగాల బారిన పడరు. అయితే మధ్యలో మాత్రం కొన్ని చిన్న శారీరక సమస్యలు వచ్చినప్పటికీ ఈ సమయంలో మీ ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. ఇంకా మీ ఆరోగ్యంలో సానుకూల మార్పుల్ని కూడా చూస్తారు. ఇంకా బృహస్పతి 6వ ఇంట్లో ఉండడం వల్ల మీ డబ్బులో ఎక్కువ భాగం రుణాల రూపంలో ఖర్చు అయిపోతుంది. అలాగే చాలా కాలంగా నిలిచిపోయినట్లయితే ఈ వారం చివరికి ఆ నిధులు మీ చేతికి వస్తాయి. ఎందుకంటే ఈ సమయంలో అనేక శుభగ్రహాల స్థానం మరియు అంశం మీ రాశి చక్రం యొక్క అనేక స్థానికులకు ద్రవ్య ప్రయోజనాలని వెల్లడిస్తున్నాయి. ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా కుటుంబ సభ్యుల ప్రవర్తన కారణంగా మీరు ఈ వారం కొద్దిగా కలత చెందుతారు, కోపానికి కూడా గురవుతారు. ఇది మీ మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది. అలాగే మీరు వారితో వాగ్వాదానికి దిగవచ్చు. అలాగే 4వ ఇంట్లో శని ఉండడం వల్ల మీ కెరీర్ పరంగా చూస్తే ఈ వారం ప్రారంభంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన ప్రయాణం ప్రారంభమవుతుంది. కాబట్టి ముందుకు వెళ్లే ముందు మీ తల్లిదండ్రుల నుండి అనుమతి తీసుకోండి, లేకపోతే వారు మిమ్మల్ని బాహటంగా ఇబ్బంది పెట్టేటప్పుడు ఇతరుల ముందు అభ్యంతరం చెప్పే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ వారం జ్ఞాన దేవతల అనుగ్రహం ఉంటుంది. చాలా మంది విద్యార్థులకి కృషికి తగిన ఫలితాలు పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా సంబంధిత రంగాల్లో విజయం సాధించినప్పటికీ అధిక కృషి చేస్తారు. అదే సమయంలో పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థులకి కూడా అదృష్టం అనుకూలంగా ఉంటుంది. విదేశీ విద్యా సంస్థల్లో ప్రవేశాలని కూడా పొందే అవకాశం ఉంది. ఇక వృశ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే, ఈ రాశి వారు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంగళవారం నాడు వృద్ధులకి అన్నదానం చేయండి, మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే, వీరికి 4-9 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు.